అతి దుర్లభమైన మానవ జన్మ ఎత్తి మనిషి ఏ విధంగా పాపి అవుతున్నాడు? ఈ మానుష జన్మ ఎంత ఉదాత్తమైనదో అంత జటిలం, అంతగానూ లంపటాల హేతువు. పుణ్య సముపార్జనకు ఎంత అనుకూలంగా ఉందో ఇహలోక లంపటాలలో తగుల్కొనడానికి అంతే అనువుగా ఉన్నది. కారణం ముందే చెప్పినట్లుగా ఇంద్రియ చాపల్యం. వీటితో జ్ఞానం సముపార్జన చేయడమా, విషయవాంఛలకు లోబడటమా అనేది ఆయా మానవుల విచక్షణ మీద, స్వతంత్ర నిర్ణయ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఐదు ఇంద్రియాలను దేని నిమిత్తం వినియోగించుకోవాలి అని మనిషి ఆశిస్తున్నాడో దాన్ని బట్టి అతని పాపపుణ్య కార్యాలు ఉంటాయి. వీటిని జయించి భ్రమలకు లోను కాకుండా జీవితం గడుపు వారికి స్వర్గం తథ్యం. ఇంద్రియాలు నిరంతరం భ్రమలకు గురి చేస్తుంటాయి అనడానికి కొన్ని ఉదాహరణలు. భ్రమ ఎలాంటిది అంటే, ఒక జింక ఉంది అనుకుందాం. దాన్ని వలలో వేసుకోవడానికి బోయవాడు వేణువు ఊదాడు. అప్పుడు ఆ జింక శ్రవణేంద్రియం ఆ వేణుగానం పట్ల ఆకర్షితమై అలాగే మైమరచిపోతుంది. అప్పుడు ఆ జింక సులభంగా బోయవాడికి పట్టుబడిపోతుంది. ఇక్కడ జరిగేది ఏంటి అంటే, కృష్ణ జింక తన చెవులని తన ఆధీనంలో ఉంచుకోలేకపోయింది, ఆపద కొని తెచ్చుకుంది. ఒక గజరాజు ఉన్నాడు. బలంలో సాటిరాగల జంతువు ఏదీ గజరాజుకు లేదు. కానీ ఎన్నో రెట్లు బలం తక్కువగా ఉన్న మావటివాడు ఏనుగులు సంచరించే ప్రాంతంలో పెద్ద గోతులు తీసి పలచగా ఆకులు అలమలు కప్పి ఆ దరిదాపుల్లో ఆడ ఏనుగు చేత గేంకారాలు చేయించాడనుకుందాం. ఆడ ఏనుగు కోసం వెంపర్లాటలో పడి కన్నుగానక గోతుల్లో పడిపోతుంది. ఇక్కడ విషయవాంఛ వలన ఏనుగు ఇక్కట్ల పాలయ్యింది. స్పర్శ సుఖం కోసం ఆరాటం ఆపద కారకం. దీపం పురుగులు ఉన్నాయి, దీపాన్ని తాకి మాడిపోతుంటాయి. తేనెటీగలు ఎంతో శ్రమించి కూడపెట్టిన తేనె జిహ్వ చాపల్యం కొద్దీ కొంత త్రాగి మత్తులో ఉండగానే వేటగాడు వచ్చి మంట పెట్టి వాటిని మట్టు పెట్టి వాటి జిహ్వ చాపల్యం తీరకుండానే తేనె సొంతం చేసుకుంటాడు. మాంసపు ముక్కల్ని గాలపు ముళ్ళుకి గుచ్చి ఆ వాసనకు చేపను ఆకర్షించబడగానే గాలానికి తగులుకునేలా ఏర్పాటు చేస్తాడు జాలరి. ఇక్కడ చేపలను నాసిక మోసం చేసి ఆపదపాలు చేసింది. బంగారాన్ని చూసి దీపం పురుగులాగా ఆపద తెచ్చుకునేవాళ్ళు కాసుల గలగలలకు లొంగి దాన్ని అపహరించాలనే ఆశతో జింకలగా ప్రాణం మీదకి తెచ్చుకోగలరు. పరభార్యల పట్ల ఆసక్తితో ఏనుగులుగా గోతిలో పడి అదములైన ఉత్తములు అనేకులుంటారు. భార్యాపుత్రులలోచే తేనెలుగా భావించి అన్నీ సమకూర్చితే వాళ్లే తనకు కాకుండా పోయినప్పుడు తేనె టీగగా మాదిరిగా వగచేవారున్నారు. అధికారం పదవి ఆశించి చేపలాగా ముళ్ళుకి చిక్కి విలవిల్లాడేవారున్నారు. పదవీ నిర్వహణలో సుఖం ఉంది అనుకోవడం కూడా భ్రమే. గద్దెనెక్కిన వారి పాట్లు వారికి కలిగే ఆటుపోట్లు అనుభవిస్తే తప్ప తెలిసిరాదు. బాలుడైనా యవ్వనం గలవాడైనా వృద్ధుడైనా జరిగిపోయిన రోజులు లెక్కించే యముడు ఒకడున్నాడు అని తెలుసుకోవడం లేదు. లోకాల్లో జనులు పుట్టి మరణిస్తూనే ఉన్నారు. జననం అనేది ఇతరులకు తెలియకుండా ఎలా జరిగిపోతుందో ఆయువు తీరాక కూడా ప్రాణం అలాగే పోతోంది. కానీ భార్య పుత్రులని విడిచి అందరూ చూస్తుండగానే మరణిస్తారు. లోకంలో తానొక్కడే ఎవరితోడు లేకుండా ఎలా వస్తున్నాడో పోయేటప్పుడు కూడా ఎవరితోడు లేకుండా అలాగే పోతాడు. మరణించిన వాని దేహాన్ని భూమిపై కట్టెల్లాగా ఉంచి బంధువులు అంత హాహాకారాలతో ఏడుస్తారు. వాళ్ళు అలా ఏడవడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ఉండదు. ఒకడు తప్పుడు సాక్ష్యాలు చెప్తాడు, మరొకడు తప్పుడు లెక్కలు చూపిస్తాడు, ఇంకొకడు చెడుత్రోవలో నడుస్తాడు. అలానే కొందరు హత్యలు చేస్తారు, వావి వరుసలు లేకుండా స్త్రీని పొందాలని కోరుతారు, ఎన్నెన్నో పాపాలు చేసి ధనం పోగు చేసి అది చూసుకుని మురిసిపోతారు. ఇంద్రియ భోగాలకు బలీయమైనప్పుడు మనుషులు ఈ జన్మను వ్యర్థంగా చెడగొట్టుకున్న వారవుతారు. ఇంతకంటే మూడు ఇంకొకడు ఉండడు కదా. అన్ని జన్మల్లో మానవ జన్మ దుర్లభమైన జన్మ. అతడు తన చేతిలో ఉన్న అమృత బాండాన్ని తానే జారవిడుచుకుని వెర్రివాడితో సమానం అవుతాడు. తరువాత వార్ధక్యాన్ని పొంది రోగాలతో బాధపడుతూ మృతి చెంది నరకాలికి పోతాడు.